నమస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ తీవ్రమైనటువంటి కలకలాన్ని కలిగిస్తుంది తాడేపల్లి ప్యాలెస్లో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది భారతీయ జనతా పార్టీ కూడా కలిసిన తర్వాత ఒక రకమైనటువంటి సర్వే నిర్వహించారు దానికి సంబంధించి గతంలో కూడా రెండుసార్లు ప్రశాంత్ కిషోర్ టీం సర్వే చేసింది ఇలాంటి సందర్భంలో ఎప్పుడైతే ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అవుతుంది అని తెలిసిన తర్వాత ఒక సర్వే నిర్వహించారు ఆ సర్వేకి సంబంధించినటువంటి ఇప్పుడు రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ముఖ్యంగా వైఎస్ఆర్సిపి వర్గాల్లో అయితే ఒక రకమైనటువంటి కలవరం కలకలాన్ని కలిగిస్తుంది ఆసక్తికరమైనటువంటి చర్చగా మారిపోయింది ఇలాంటి సందర్భంలో ప్రశాంత్ కిషోర్ సర్వే మనం ఒకసారి చూద్దాం ఉమ్మడి జిల్లాల వారీగా శ్రీకాకుళం జిల్లా మొత్తం పది స్థానాలు ఉండగా వైఎస్ఆర్సిపి ఒక స్థానం టీడీపీ బీజేపీ జనసేన కూటమి తొమ్మిది స్థానాల్లో గెలవబోతుంది అనేది ఇచ్చారు అలాగే విజయనగరం జిల్లా మొత్తం తొమ్మిది స్థానాల్లో వైఎస్ఆర్సిపి మూడు టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఆరు స్థానాల్లో గెలవబోతుంది ఇక విశాఖపట్నం జిల్లా మొత్తం పదిహేను ఉండగా రెండు స్థానాల్లో వైఎస్ఆర్సిపి పదమూడు స్థానాల్లో కూటమి ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది స్థానాలు ఉండగా వైఎస్ఆర్సిపి రెండు స్థానాల్లోనూ కూటమి పదిహేడు స్థానాల్లో విజయం సాధించబోతుంది అనేది ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం పదిహేను స్థానాలు ఉండగా వైఎస్ఆర్సిపి కేవలం ఒక స్థానంలోనూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి పద్నాలుగు స్థానాల్లో విజయం సాధించబోతుంది అనేది ఇచ్చారు ఇంకా ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం పదహారు స్థానాలు ఉండగా వైఎస్ఆర్సిపి రెండు స్థానాల్లోనూ కూటమి పద్నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తుంది అనేది వారి రిపోర్ట్ను బట్టి మనం చెప్పాలి అలాగే గుంటూరు మొత్తం పదిహేడు ఉండగా ఒక స్థానంలో వైఎస్ఆర్సిపి పదహారు స్థానాల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి విజయం సాధిస్తుంది అనేది ఇచ్చారు ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లా చూద్దాం మొత్తం పన్నెండు స్థానాలు ఉండగా వైఎస్ఆర్సిపి రెండు స్థానాల్లోనూ అలాగే టీడీపీ బీజేపీ జనసేన కూటమి పదహారు స్థానాల్లో గెలవబోతుందనేది ఇచ్చారు ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా చూద్దాం పదిహేడు స్థానాలు ఉండగా వైఎస్ఆర్సిపి ఒకటి అలాగే టీడీపీ బీజేపీ జనసేన కూటమి పదహారు స్థానాల్లో గెలుస్తుందని ఇచ్చారు ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తం పన్నెండు స్థానాలు ఇక్కడ ఉండగా రెండు స్థానాల్లో వైఎస్ఆర్సిపి అలాగే పది స్థానాల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలుస్తుందని ఇచ్చారు ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా చూద్దాం పది స్థానాలు ఉండగా వైఎస్ఆర్సిపి మూడు స్థానాల్లోనూ అలాగే కూటమి ఏడు స్థానాల్లో గెలుస్తుంది అనేది ఇచ్చారు ఇక ఉమ్మడి కడప జిల్లా ఇక్కడ మొత్తం పది స్థానాలు ఉండగా వైఎస్ఆర్సిపి ఐదు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఐదు స్థానాల్లో గెలుస్తుంది ఇచ్చారు ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తం పద్నాలుగు స్థానాలు ఉండగా వైఎస్ఆర్సిపి నాలుగు స్థానాల్లోనూ అలాగే కూటమి పది స్థానాల్లో గెలుస్తుంది అని ఇచ్చారు చిత్తూరు జిల్లా పద్నాలుగు స్థానాలు ఉండగా మొత్తం నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్సిపి కూటమి పది స్థానాల్లో గెలుస్తుంది ఇచ్చారు ఇక ఉమ్మడి అనంతపురం జిల్లా చూస్తే మొత్తం పద్నాలుగు స్థానాలు ఉండగా రెండు స్థానాల్లో వైఎస్ఆర్సిపి పన్నెండు స్థానాల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలుస్తుందని ఇచ్చారు మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ వారు ఇచ్చారు నూట డెబ్బై ఐదు స్థానాల్లో ముప్పై రెండు స్థానాల్లో వైఎస్ఆర్సిపి గెలుస్తుంది నూట నలభై మూడు స్థానాల్లో కూటమి అంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి సాధించుకునే స్థానాలు నూట నలభై మూడు అని ఇచ్చారు ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ కలుస్తుందా లేదా అనేది ఎవరికి తెలియక ఆ రకమైనటువంటి రిపోర్ట్లు కూడా వచ్చాయి అప్పుడు వన్ ట్వంటీ అట్లా ఇచ్చారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా కలిస్తే స్థానాల సంఖ్య పెరుగుతుంది దీనివల్ల మూడు పార్టీలకు అనుకూలమైనటువంటి అంశాలు ఉంటాయి ఎందుకంటే కేంద్రంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయబోతారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వారికే అధికారాన్ని ఇచ్చేటట్లు తీర్పు ఉండబోతుంది అనేది ప్రశాంత్ కిషోర్ సర్వేను బట్టి మనం చెప్పుకోవాలి